హాయ్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోగ్యం ప్రమాదకర స్థితిలో వెళ్ళిపోయింది రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి ఆయన ఆరోగ్యంపై మొదటి నుంచి కూడా ఆయన సతీమణి భువనేశ్వరి ఆందోళన చెందుతూ ఉన్నారు అలాగే బ్రాహ్మణి కూడా ఆందోళన చెందారు ప్రమాదకరంగా ఉందని చెప్పి లోకేష్ కూడా చెప్పారు అయినప్పటికీ కూడా జైలు అధికారులు గాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గాని తగినటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు అని చెప్పి మనం చెప్పవచ్చు ఎందుకంటే చంద్రబాబు నాయుడు వయసు రిచ్చా ఆయన ఆరోగ్యం రిచ్చా ఆలోచించకుండా ఆయన్ని జైల్లో నిర్బంధించారు అక్కడ డిహైడ్రేషన్కు గురయ్యారని చెప్పి చెప్తూ ఉంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కానీ లేదా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు కానీ వెల్లడిస్తూ ఉంటే దాన్ని లైట్గా జైలు సూపరింటెండెంట్ తీసుకోవడం జరిగింది వైద్యులు వచ్చి చికిత్స చేస్తున్నారు వైద్యులు వచ్చి తనిఖీలు చేస్తున్నారు వాళ్ళు చెక్ చేస్తున్నారు కాబట్టి ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పి చెప్తున్నారు కానీ చంద్రబాబు నాయుడికి దాదాపుగా స్కిన్ ఎలర్జీ అనేది ఉంది ఆయనకి ఆ స్కిన్ ఎలర్జీకి సంబంధించి లోకల్గా ఉండేటువంటి వైద్యులు చేసేటువంటి వైద్యం కాదు అనేది నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎందుకంటే ఆయన ఆయుర్వేదకు సంబంధించినటువంటి కేరళకు సంబంధించినటువంటి మెడిసిన్ని కేరళకు సంబంధించినటువంటి వైద్యులు వచ్చి ఆయన చూస్తూ ఉంటారు ఆయనకి ఎప్పటి నుంచో స్కిన్ ఎలర్జీ ఉంది దాన్ని స్కిన్ క్యాన్సర్ కింద కన్వర్ట్ కాకుండా చాలా జాగ్రత్త పడుతూ ఉన్నారు ఆయన అలాంటి ప్రమాదకరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని రాజమండ్రి సెంటర్ జైల్లో నిర్బంధించారు నిర్బంధించి ఆయనకి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారు ఒకవేళ ఆయనకి గనక ఏదైనా ప్రమాదం జరిగితే జరగరానిది అప్పుడు బాధ్యత ఎవరు వహిస్తారు ఆయన ఆరోగ్యం గురించి అనేక సందర్భాల్లో మీడియా ముఖంగా తెలుగుదేశం పార్టీ లీడర్లు చెప్పారు అడ్వకేట్స్ చంద్రబాబు నాయుడు తరఫు నుంచి వాళ్ళు చెప్పారు కోర్టులు న్యాయస్థానాలకు చెప్పారు మరోవైపు ప్రభుత్వానికి తెలియజేశారు ఏపీ సిఐడికి కూడా తెలియజేశారు వాదనల సందర్భంగా కోర్టుల్లో అయినప్పటికీ ఆయనకి సరైనటువంటి చికిత్స అందలేదు వాస్తవంగా చికిత్సను అందించేటువంటి పరిస్థితి కానీ అలాంటి సిచ్యువేషన్ కానీ ఉండదు ఎందుకనంటే ఆ చికిత్సకు సంబంధించి కేవలం ఒక కేరళకు సంబంధించినటువంటి కొంతమంది వైద్యులు మాత్రమే చేయగలిగేటువంటి చికిత్స ఇది ఇక్కడున్నటువంటి మామూలు డాక్టర్లు చేసేటువంటి చికిత్స కాదు అనేది నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎందుకంటే గత కొంతకాలంగా ఆయన అలాంటి చికిత్సనే అవలంబిస్తూ ఉన్నారు అలాంటి చికిత్సనే తీసుకుంటూ ఉన్నారు అందుకే ఇప్పుడు జైల్లో వాస్తవంగా అక్కడ వేడి ఉంది డిహైడ్రేషన్ ఉంది ఎండల వేడి తీవ్రత ఎక్కువగా ఉంది అక్కడ కొన్ని రోజుల పాటు ఫ్యాన్ కూడా సరిగ్గా అందుబాటులో లేకుండా చేశారు దీంతో డిహైడ్రేషన్కి ఆయన గురయ్యారు అంతకుముందు దోమలకు సంబంధించినటువంటి ఇష్యూ కూడా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళిన సందర్భంగా వచ్చింది దోమలకు సంబంధించిన ఫాగింగ్ కొట్టారు ఆ ఫాగింగ్ రూపంలో ఆయనకి ఇన్ఫెక్షన్ సోకింది అనేటువంటి అనుమానం కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ప్రాణానికి ప్రమాద తలపెట్టేలా ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం చేస్తుంది అనేటువంటి అనుమానం కుటుంబ సభ్యుల్లో కూడా ఉంది చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల్లో కూడా ఇప్పుడు అదే జరిగిందా అనేటువంటి ఆందోళన ఇప్పుడు మొదలైంది కుటుంబ సభ్యుల్లో మొదలైంది అలాగే చంద్రబాబు నాయుడు అభిమానుల్లో కానీ తెలుగుదేశం పార్టీ లీడర్లో కానీ మొదలైంది ఆయనకి స్కిన్ ఎలర్జీ వచ్చి ఇబ్బంది పడుతున్నారని చెప్పి చెప్తే దానికి సంబంధించి చికిత్స అందించడానికి రాజమండ్రిలో ఉండేటువంటి ప్రభుత్వ వైద్యుల్ని పంపించడం జరిగింది కానీ వాళ్ళు ప్రభుత్వ వైద్యులు చేసేటువంటి చికిత్స కాదు అది చర్మవ్యాధికి సంబంధించినటువంటి చికిత్స అది కేరళకు సంబంధించినటువంటి వైద్యుల చేత ఆయన చేయించుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒకవేళ కనుక అది కనుక ఆయన వయసు రీత్యా అది అదుపులోకి రాకపోతే కనుక ప్రమాదకర స్థితిలో చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది సో దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు ఇది చాలామంది పౌర సమాజం లేదా పౌర హక్కుల సంఘం నేతలు వీళ్ళందరూ చెప్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగా చేస్తున్నటువంటి వ్యవహారం పక్క ప్రతీకారం దృష్ట్యా చంద్రబాబు నాయుడు మీద జైల్లో ఉంచి ఆయన్ని ప్రతీకారం తీర్చుకుంటున్నారు అని చెప్పి విమర్శిస్తున్నారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు అంతేకాదు చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి వెళ్ళిన తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్బంధించిన తర్వాత సీసీ కెమెరాలను అమర్చారు ఆ సీసీ కెమెరాల కనెక్షన్ కూడా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు జైలుకు సంబంధించిన కొంతమంది అధికారులు అనేటువంటి ఆరోపణలు కూడా ఇప్పుడు వస్తూ ఉన్నాయి సో ఆ సీసీ కెమెరాలో ఉండేటువంటి ఫుటేజ్ని చూసి ఆనందపడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఆరోపణల్ని అభిప్రాయాన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కూడా వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి పరిణామం
మాజీ ముఖ్యమంత్రి 40 సంవత్సరాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఆయనకి రావడం అనేది సాధారణ పౌరుల్ని సాధారణ ప్రజల్ని ఎంత భయానకంగా చేస్తుంది భయకంపితులను చేస్తుంది అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి స్కిన్ అలర్జీ గనుక వస్తే అది గనుక అదుపులోకి రాకపోతే ఏంటి పరిస్థితి అనే దాని మీద ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సి ఉంది. సో ఇప్పుడు ఆయనకి రాజమండ్రి జైల్లో దాదాపు నెలపాటు నెలపైన అయింది ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు పంపించిన తర్వాత ఆయనకు అందుతున్నటువంటి సౌకర్యాలు కానీ లేక ఆయనకి ఇస్తున్నటువంటి ప్రయారిటీ కానీ లేదు. రక్షణకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేశారు అనేక సందర్భాల్లో. సో ఇలాంటి పరిస్థితుల్లో కనుక ఆయనకి ఏదైనా ప్రమాదం జరిగితే అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు. సో ఆయన చర్మ వ్యాధి నుంచి స్కిన్ ఎలర్జీ నుంచి ఆయన కోలుకోవాలని కోరుకుందాం. ఒకవేళ కనుక తిరగబడితే కనుక దానికి బాధ్యతగా జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ వీళ్ళందరూ కూడా కేసీఆర్తో సహా బాధ్యత వహించాల్సి ఉంటుంది అనేది చాలామంది తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. దీని మీద మీరు కూడా మీ కామెంట్ని తెలియజేసి చంద్రబాబు నాయుడు స్కిన్ ఎలర్జీకి సంబంధించి బాధపడుతున్నారు కాబట్టి ఆయన కోలుకోవాలని చెప్పి ట్రోల్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేసి మీ ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.